ఇంగ్లాండ్ గడ్డపై ఆఖరి టీ ట్వంటీలో భారత జట్టు పోరాడి ఓడింది నాటింగ్హాం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం రెండు వందల పదిహేను పరుగులు చేయగా లక్ష జాదంలో సూర్యకుమార్ యాదవ్ నూట పదిహేడు పరుగుల మెరుపు సెంచరీ బాధేశాడు అయినప్పటికీ టాప్ ఆర్డర్ నుంచి ఆశించినంత సపోర్ట్ అతనికి లభించకపోవడంతో టీమిండియా చివరికి తొమ్మిది వికెట్లకి నూట తొంభై ఎనిమిది పరుగులకే పరిమితమైంది ఆఖరి టీ ట్వంటీలో ఓడినప్పటికీ మూడు టీ ట్వంటీల సిరీస్ ని రెండు ఒకటి తేడాతో భారత్ చేజిక్కించుకుంది ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇది అద్భుతమైన చేజింగ్ అని నేను అనుకున్నాను అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయాం పోరాటానికి గర్విస్తున్నామని రోహిత్ అన్నాడు సూర్య అద్భుతమైన బ్యాట్స్ మ్యాన్ నేను కొంతకాలంగా అతని చూస్తున్నాను టీమిండియా జట్టు కథడు చాలా బలంగా తయారయ్యాడని ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ కొనసాగించగలడని గత కొన్ని మ్యాచ్ లలో తన అద్భుత ఇన్నింగ్స్ లేదు ఇందుకు నిదర్శనమని రోహిత్ అన్నాడు అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నామని అనిపించింది పెద్దగా అనుభవం లేని బౌలర్లు బౌలింగ్ చేయడంతో కొన్ని పరుగులు అదనంగా ఇచ్చాం కానీ బ్యాటింగ్ లో చివరి వరకు పోరాడడం చాలా అద్భుతమని అనిపించిందని రోహిత్ అన్నాడు ఇక తదుపరి ఒండేలపై దృష్టి పెడతామని రోహిత్ పేర్కొన్నాడు